అక్రమక ఎదురు పెట్టించే గుండాలారా కదిలిందిర కాషాయం కదిలిందిర కాషాయం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం భయపడతారు ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించాల్సిన అవసరం లేదు సార్ 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 నేను లక్షల మంది ఏరియా అందరికీ అందరూ చెప్పండి చదువుకొని వచ్చినాం డబ్బులు ఇచ్చి రాలేదు అజల్ తెలిసిన తర్వాత ఇమిడియట్ గా చేశారు సార్ వాళ్ళ అన్న ఉన్నాడు తర్వాత మాట్లాడిన సార్ ఇప్పుడు సార్ జరిగిందంతా మాకు విషయం మొత్తం తెలిసింది సార్ విషయం మీద అదే మండలంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ మీద పోస్ట్ షేర్ చేస్తున్నారు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ ఫోన్ ప్రతి అట్లనే అన్ని పార్టీలకు స్పందించి మేము సోషల్ మీడియాలో మస్తు పెడుతున్నాం సార్ ఇప్పుడు చాలా సమస్యలు కానీ స్పందించి మీరు సమస్య ఇదే మండల కార్యకర్తల సార్ మేము జస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోతాం మీరు మీరు వెళ్ళండి సార్ వెళ్ళి అదేం ఉండదు ఇట్లా అరెస్ట్ అంటే మీరు మాది జస్ట్ టీఆర్ఎస్ మీద ప్రెస్ మీట్ సార్ గల్లీ కొద్ది వాళ్ళ ఫ్యామిలీ ఏదో తప్పి చేసిన లెక్క దొంగ లెక్క పెళ్లి కాని సన్యాసి సీఎం చేశాడు మోడీ సీఎం సార్ అది అరెస్ట్ చేస్తారు మీరు అతన్ని పట్టిన అధ్యక్ష ఇప్పుడు అని ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఉన్నది సార్ ఉన్నది కాబట్టి ఓకే సార్ మేము కూడా అదే కోరుకుంటాం నరేంద్ర మోడీ గారు పోస్టులు చేయకూడదు అనేది మా అభిప్రాయం
అంతే తప్ప దీన్ని సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతున్నాయి సార్, దాన్ని వ్యక్తిగతంగా తీసుకోని వాళ్ళు ఎట్లాంటి చర్యలు చేస్తే దానికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. మామిడి ఏ రకంగా చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికి సమానము కాబట్టి అదే రకంగా ప్రయత్నం చేయండి. సమానంగా ఉండాలని కోరుకుంటాం మేము. చట్టాన్ని న్యాయాన్ని మేము గౌరవించే వ్యక్తులం సార్. మేము తప్పు చేస్తే నా మీద కూడా నేను మేము చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులము. మీరు వాళ్ళు చేయగలిగిన మీరు కనీసం ఎట్లా తీసుకోవాలి? వాళ్ళ ఇంటికి బండ్లు పంపించి వాళ్ళ భార్య పిల్లలు భయప్రాంతం గురవుతుంది. ఇది మూడోసారి అంటే ఏ రకంగా అంటే ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉండాలి, వేరే పార్టీ ఉండదు సార్ ఈ మండలం? ప్రతి సార్ ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ప్రతిపక్షాలు కూడా ఉండాలి. ప్రతిపక్షాలు ఇవ్వాల్సినటువంటి విషయం ఈ మాట అంటారు కదా దాన్ని. అదే విషయంలో నేను పోయేటప్పుడు రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏ విషయమో నాకు అసలు ఆ వ్యక్తి అదనే తెలియదు. ఒకసారి అడుగు సార్. సార్ అయితే ఒకటి ఓకే, దాంట్లో ఒకటి రెడ్డి గారిని అడగాలి. అడిగిన తర్వాత మీరు ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, మాటలు అనగానే మళ్ళీ వెనక తీసుకోలేము మేము. తీసుకొచ్చింది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అరెస్ట్ అని కాదు. ఇంకొకటి అసలు ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్త అనే విషయం కూడా దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, టిఆర్ఎస్ గుండెల్లారా.